పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి చాలా ఉన్నాయి, కానీ 22 మంది ఎంపీలు ఉన్నారు సరే, ఇప్పటి వరకు కూడా కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోతున్నారు? ఈరోజు ఇక్కడ అసలు ముందు పునర్విభజన చట్టంలో ఆస్తులు అండి, హైదరాబాద్ ఆస్తులు. సెక్రటేరియట్లో నేను కట్టలేని దారాదత్తం చేసావు, ఎన్నికల్లో నీకు నిధులు వచ్చినందుకు. ఆ తర్వాత మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి, నిశ్శబ్దంగా మంత్రుల క్వార్టర్స్ ఖాళీ చేశారు. వాటి గురించి నువ్వు ఆలోచించావా? ఆ సొమ్ముని నువ్వు అదంతా కూడా ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి దారాదత్తం చేస్తున్నావు? 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్, దెర్ ఆర్ సో మెనీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఇదే కాదు, ఢిల్లీలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని ఈరోజు నేను కట్టలేనంటున్నావే. నువ్వు కావాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి అమ్ము కొన్ని ప్రాపర్టీస్, అమ్మి నువ్వు రాజధాని నిర్మాణం చేయొచ్చు కదా. ఎందుకు నువ్వు పేద పలుకులు పలుకుతున్నావు? సుసంపన్నమైన సంపన్నమైనటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో. ఇవాళ ఒక శుభవార్త ఏంటంటే, ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులలో ఉన్నటువంటి 630 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పునర్విభజన జరిగిందని. దానిలో కూడా తీసుకున్న మోడ్ ఆఫ్ ద థింగ్ ఈస్ డిఫరెంట్, మళ్ళీ దానిలో కూడా పోరాటం వచ్చిందండి. అసలు అసమతుల్యతంతా కూడా మీ మంత్రులు మాట్లాడుతున్న తీరు, నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే విధానం ఇదంతా చూస్తూ ఉంటే, నీకు అధికారం ఇచ్చారు, అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, అది ప్రజలకు ఉపకరించాలి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, అవర్ గవర్నమెంట్ దిస్ ఈజ్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, కానీ మీరు ఎక్కడ ప్రయోజనాలు చేకూరుస్తున్నారు? ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉంటే వాళ్ళని నరికించడమో, తన్నిచ్చడమో, పోలీస్ కేసులు పెట్టడమో, జైళ్లలో పెడతాం. వీఆర్ ఆల్ రెడీ టు గో టు ద ఇందాక అంటున్నాడు, జైళ్ళన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు చూసారుగా పేర్ని నాన్నగారు, సిద్ధంగానే మిమ్మల్ని పంపిస్తాం. పంపించయ్యా, భయం ఎందుకయ్యా? స్వాతంత్ర సమర సంగ్రామంలో అండమాన్ జైలుకు కూడా వెళ్ళినాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎవ్వరు భయపడరు నీ జైలు మాటలకి. నీ జైలు, నువ్వే ఒక జైలు పక్షివి, నీ ప్రజలే ఒక జైలు, నీ దగ్గర ఉన్న మంత్రులే వాళ్ళు. అలాంటి వ్యవస్థలో నువ్వు మాట్లాడితే ఆ జైలు నుంచి బయటకట్ట రావటం మాకు చేతవు. మేము నీ యొక్క అధికార పీఠాలను ఎలా కదిలించగలుగుతామో కూడా మాకు తెలుసు. 27వ తారీఖున రాజధానిపై ఒక సంక్షిప్తమైనటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని మంత్రులు ఎంతోమంది చెప్పారు, కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక సూచన మేరకే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆగారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అమిత్ షానికి ఫోన్ వచ్చి అది నాకు తెలియని విషయం అండి, దాని నుంచి నేను మాట్లాడాను. 27వ తేదీ మేము ఏదో చేస్తున్నాం అన్నప్పుడు రైతులు ఏంటి, ప్రజలు ఏంటి, అందరం టీవీలకు అతుక్కుపోయాం, ఏం జరగబోతుందా అన్న ఆలోచనలో ఉన్నాం. కానీ అది నిన్న కొంచెం ప్రజా విజయంలో ఒక భాగం అనుకుంటున్నాం. అది ఫోన్ వచ్చిందా లేదా అన్న విషయం అర్థం లేదండి. కానీ ప్రజల ఆగ్రహాన్ని కదిలించడం కోసం డివైడ్ అండ్ రూల్ ఎలా చేయాలి అన్న టైంలో పోతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలండి. మనకు వచ్చినటువంటి జనవరి 10వ తేదీ వరకు, 20వ తేదీ వరకు ఉన్న కాల పరిమితిలో ఖచ్చితంగా మన ఉద్యమాలు ముందుకెళ్ళాలి. మన కేవలం ఎంతసేపు ఉన్నా కూడా రైతుల గురించే మాట్లాడుతున్నారండి. చిన్న చిన్న సేవింగులు చేసి పెట్టుబడులు పెట్టుకొని మదుపుదారులు 1000 మంది, 100,000 మంది సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడారే. ఈ రోజు నువ్వు అసలు సెవీలో అమ్మిన తర్వాత యు ఆర్ ద రెస్పాన్సిబుల్, చంద్రబాబు కాదు, యువర్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. నౌ యూ హ్యావ్ టు గివ్ ద రిప్లై టు దెమ్. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించకుండా అసలు ఏం పాపం చేశారండి? అక్కడ ఉన్న వాళ్ళంటే మూడు పంటలు ఇక్కడ జరి భూములు ఎన్నీ 9 గ్రామాలకే ఉన్నాయి, మిగతాదంతా మెట్ట ప్రాంతమే కదా. ఇది ఏం ఆలోచించకుండా ఎంతసేపు ఉన్నా ఒకటే కాకమ్మ కథలు, ఇంత ఖర్చు అయ్యింది, అంత ఖర్చు అయ్యింది అని చెప్తూ ఎడ్యుకేషనల్ హబ్గా. అసలు మీరు చేసేదేంటి ఎడ్యుకేషనల్ హబ్గా? కాకాని దగ్గర నుంచి నంబూరు వరకు కూడా ఎడ్యుకేషన్ హబ్బే కదండి నాగార్జున యూనివర్సిటీతో. ఈరోజు కొత్తగా మీరు చేయబోయేదండి విజయవాడ దగ్గర నుంచి అటు గన్నవరం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఎడ్యుకేషన్ హబ్బే ఆల్వేస్. కొత్తగా మీరు పెట్టే ఎడ్యుకేషన్ హబ్ ఏమి లేదు, కొత్తగా మేము ఇచ్చిన యూనివర్సిటీలు తప్పితే. ఈ రోజున మీరు ఆలోచించుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా పథకాలు తెచ్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మనకు ఆ రోజు ఏదైతే ఉందో బుందేల్ఖండ్ లాగా మనకు కూడా కొన్ని ఇస్తానన్నారు, వాటి కోసం పోరాటం కొనసాగించుకోవాలి, ఆ నిధులను తెచ్చుకోవడం జరగాలి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలని, ఆరోగ్యం, వైద్యం, రవాణా, ఈ మూడింటిని ముందుకు తీసుకువెళ్తూ ప్రాంతీయ అభివృద్ధిని సాధించుకున్న రోజున నిజమైన ఆంధ్రప్రదేశ్ అతి తొందర కాలంలో అండి. అక్కడ చదువుకున్న వారు ఉన్నారు, నిరక్షరాస్యులు తక్కువ మందే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు నిజంగా నాకు ఎంత అద్భుతం అనిపిస్తుందంటే మనకు మాట్లాడటం చేతకాటం లేదండి. కానీ అక్కడ రైతులు ఒక్కొక్క మాట మాట్లాడితే 80 ఏళ్ళ వాళ్ళు 90 ఏళ్ళ రైతు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే సహభాష అని చప్పట్లు కొట్టాలనిపిస్తుందండి. అంత అద్భుతంగా నాలెడ్జ్ ఉన్న ప్రజలు అక్కడ. అలాంటి ప్రజలు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నిర్వీర్యం చేయకుండా, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని జైలు పాలు చేయకుండా ఒక కాంక్రీట్ వేలో రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమరావతి భూముల్లో ఏదైతే గత ప్రభుత్వం జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్పై సిబిఐ విచారణ కొనసాగిస్తాం, అలాగే ఇప్పుడు విశాఖపట్నం భూములను కూడా బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా గత 6 నెలల్లో కొన్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
సో దాని మీద కూడా విచారణ చేయబడి జరగాలండి, దాని మీద జరగాలి. అదే కాదు, పులివెంతుల దగ్గర ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఇడుపులపాయ దగ్గర, ఇడుపులపాయలో ఏదైతే ల్యాండ్స్ని తీసుకున్నారో దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలండి. అది జరగాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల మీద కూడా జరగాలి. మేము యూఆర్ రెడీ అంటున్నాం, మీరు కూడా అనండి యూఆర్ రెడీ అని అన్న రోజున చాలా మంచిగానే ఉంటుందండి. అదే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల ఆస్తుల వివరాలను ఇంతవరకు మీరు ప్రకటించలేదు. ఎప్పటికప్పుడు మేమంతా కూడా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూనే వచ్చారు మా మంత్రులు అంతకుముందు. ఇంతవరకు మీరు మంత్రుల వివరాలని, మంత్రుల ఆస్తుల్ని మీరు ఎలక్షన్ పిటిషన్లో తప్పితే తర్వాత సీల్డ్ కవర్లో ఇచ్చిన దాఖలాలు నాకేం కనిపించలేదు. అసలు అసెంబ్లీలో మీరు ఎప్పుడు చేస్తూ ఉన్నారు? మీరు గట్టిగా అందరినీ ఒక కనుసైగి చేయటం, అసలు జగన్ గారి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూడండి, అక్కడ నవ్వుకుంటూ ఉండటం నిజంగా మా లీడర్కి వాళ్ళు హ్యాట్స్ అప్ అంటానండి. ఆయన దగ్గర 27-28 సంవత్సరాల వయసులోకి వచ్చి అంత ఘోరంగా నువ్వు అవమానిస్తున్న మొక్కు అని ధైర్యంతో, తెలివితో, నేను ప్రజా సమస్యలు వివరిస్తాను విను అని చెప్పి అనగలుగుతున్నటువంటి ధైర్యానికి హ్యాట్స్ అప్ టు చంద్రబాబు అనుకుంటున్నాం. కానీ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ విధానం, ఆ నవ్వు, ఈ మాత్రం ఇట్ ఇస్ వెరీ వెరీ వర్స్ అండి. ఇప్పుడు అసలు అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమవుతుంది ఈ గందరగోళంలో? కొన్ని ప్రాణాలు పోయేట్టుగా చేస్తాడు. ఇప్పటికే మీ ఇందాక అన్నాడు 11 రోజుల నుంచి 12 రోజుల నుంచి దారిద్ర్యంతో ఉన్న వాళ్ళే ఉన్నారు. మొన్న చెప్తున్నారుగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో మేము పనికి వెళ్ళటం లేదన్నారు. మేము క్రిస్టమస్ని బాయ్కాట్ చేసామన్నారు. అక్కడ ఎక్కువ మంది ఎస్సీలు అండి, క్రిస్టియన్స్ అండి. వాళ్ళు మా క్రిస్టమస్ని బాయ్కాట్ చేసామన్నారు. ఒక స్త్రీ అయితే, దేవుడా నేను బైబిల్ని పెట్టుకొని ప్రార్థిస్తున్నాను, విజయమ్మ నీ కొడుకు కొంచెమన్నా తెలివి వచ్చేట్టు చేయమ్మా, మా పొట్టలు కొట్టొద్దంది. కన్నీళ్ళు పర్యంతం ఎట్టుగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయండి. అది మా సామాజిక వర్గం మీద కక్ష అంటండి. అసలు అక్కడ సామాజిక వర్గం అంటే 3 ఊళ్ళల్లో ఏదో గ్రామ పెద్దలుగానో వాటికి ఉన్నారు తప్ప తక్కువ అండి కమ్మ సామాజిక వర్గం అక్కడ. నిజంగా ఈ రైతుల విషయం పక్కన పెడితే, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఒక పాయింట్ అయితే, నిజంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ కూడా జగన్ సర్కార్ ఈ 6 నెలల్లో తన అనుచరుల పేరుని రాయించేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవం అంటే నాకు ఎక్కువ తెలియని విషయం గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి కదా, మా మీద చేసిన వాటితో వాళ్ళే కూడా బయటకు వస్తాయి, రాకుండా ఉండేటువంటి ఉండదు. కానీ అనుచరుల పేరుతో, గ్రామ సేవకుల పేరుతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలను చూస్తున్నామండి ప్రతి ఊరిలో. మొన్న ఏం చూసామండి, కర్నూలులో ఒక నరికి చంపించగడం చూసాం. ఎక్కడికక్కడ నిన్న నుంచి మొన్న నుంచి కూడా ఎవరి మీద ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో తెలుస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు జగన్ అంత అన్యాయంగా ప్రవర్తించలేదండి. ఈ అబ్బాయి ఏంటో అర్థం కావట్లేదు, చిన్నపిల్లాడు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లాడు. ఇంత ద్వేషం ఎందుకండి, ఇంత కక్ష ఏంటండి, ఇంత తెగింపు ఎందుకు? తెగింపు మంచికి పెట్టినానా? ద్వేషాన్ని తగ్గించుకో. నువ్వు నమ్మినటువంటి క్రిస్టియన్ సిద్ధాంతం ప్రేమించమని చెప్పింది, పొరుగువాడిని ప్రేమించమని చెప్పమంది, దయచూపమని చెప్పింది, తెగు వద్దని చెప్పింది, అందరినీ ఆదరించమంది, పరిశుద్ధాత్మను కలిగి ఉండమంది. మరి ఈరోజు నువ్వు క్రిస్టియన్ సిద్ధాంతాలు కూడా మర్చిపోయావు అనిపిస్తుంది నాకు. ఇటు అంటే నీకు రెండింటి మీద నిలకడ లేదు, ఏ సిద్ధాంతాల మీద నమ్మకం లేదు. నీ ఆత్మ ప్రబోధమే నీకు కావాలి. నీ ఆత్మ ప్రబోధాన్ని నేను ఆలోచించమన్నా, పరిశుద్ధాత్మని ప్రేమించే ఆత్మని, ప్రేమించే మనసు నేను కలిగుండు బాబు అని కోరుతున్నా. మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఎంతోమంది మంత్రులను చూశారు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడుతున్న తీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? కొందరేమో రౌడీజం, గుండాయిజంగా మాట్లాడుతున్నారండి. కొడాలి నాని దగ్గర నుంచి అనిల్ కుమార్ గారు, అక్కడ కొడాలి నానిని ఒక పావుగా చేశారండి. ఒక సామాజిక వర్గం వాళ్ళని ఒక సామాజిక వర్గం చేత తిట్టిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నారు. అది మనకి చరిత్ర ఎప్పుడు చెప్తుంది కదండి. పురుషోత్తమ దగ్గర అంబి ఏం చేశాడు? ఎవరికి పోయి అమ్ముడు పోయాడు? అంబిని చరిత్ర పుటల్లో మనం క్షమిస్తున్నావా? అలాంటి స్థానం ఈరోజు కొంతమందికి రావటం జరుగుతుందండి. దాని గురించి మేము ఆలోచించడం లేదు. ప్రతి చోట చెడబుట్టినాడు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించుకుందాం? కానీ ఈరోజు ఇంకోటి అండి, మంత్రులు, అసలు మంత్రులకు ఎవరికి పవర్స్ ఉన్నాయండి? ఎవరన్నా తన మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడగలుగుతున్నారా? అసలు హోమ్ మినిస్టర్ గారు ఇంతవరకు ఆమె స్పందించిన దాఖలాలు ఎక్కడన్నా మహిళా అత్యాచారాల మీద 1-2 తప్పితే ఇప్పుడు నాకు కనిపించలేదు. అలాగే వ్యవసాయ మంత్రి కానివ్వండి, ఇక వ్యవసాయ మంత్రి కదా ఇప్పుడే అర్థమైంది కదా మనకి, పౌర సరఫరాలు కానివ్వండి, వీటిల్లో అంతా కూడా వీళ్ళు పోతున్న గుడుపుటానీలో. అసలు ఇంకోటి చెప్పాలండి, ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుందంట, ప్రజలు కొంతమంది దృష్టికి తీసుకొస్తున్నారు. చెప్పా పెట్టకుండానే రేషన్ కార్డులు ఎత్తేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళ రేషన్ కార్డులు. ఎవరి అసలు రేషన్ కార్డులు? ఒక ఊరిలో 3 లక్షల మంది ఉంటే, నేను మా స్వగ్రామం నిడిపురలుపున్నారండి, అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అక్కడ కొంతమంది వచ్చి నాకు చెప్తూ ఉన్నారు, మా రేషన్ కార్డులు మాయమైపోయినాయి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసేస్తారంటే నాకు కూడా తెలియదు అంటున్నారట. ఇలాంటి సంఘటనలు కోకల్లలుగా జరుగుతూ ఉన్నాయండి. వీటన్నిటి మీద అసలు ఎటువైపున మీరు ఏమి కార్డులు ఇస్తారో రేపు చూడాలి. ఖచ్చితంగా ఆ పోరాటం కూడా కొనసాగిద్దండి. ఇంతవరకు ఒక ఇల్లు కట్టిన దాఖలా ఉందండి. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కడుతున్నారు, నేను కూడా కడతానన్నారు. ఎక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్లు మొదలెట్టావు?
ఇంతవరకు గృహ నిర్మాణానికి ఎక్కడైనా శంకుస్థాపన చేసావా? నీ నవరత్నాలు లోకి పోయి ఏదో ఆటోలు వాళ్ళకి ఇంత ఇస్తానని ఇవన్నీ ఇస్తానంటున్నావు తప్పితే, కీలకంగా సంస్థాగతమైనటువంటి ఏ మార్పులు తీసుకురావాలి? ఒక అభివృద్ధి జరగాలంటే, ప్రాంతీయ విద్వేషాలు పోవాలంటే, పరిపాలన కాకుండా అధికార వికేంద్రీకరణ కాకుండా ప్రాంతీయ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నప్పుడు, సమతుల్యత రావాలన్నప్పుడు నువ్వు ఒక డాక్టర్ని, ఒక వైట్ పేపర్ని నువ్వు ప్రకటించడం జరగాలి. అసలు నువ్వు ఏ పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నావు? నీ ఎజెండా ఏంటి? నువ్వు ప్రాంతీయ అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి డాక్ట్రిన్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో కావాలని చెప్పి డిమాండ్ నాలాంటి వాళ్ళు చేస్తాం మేము. ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యక్తుల మధ్య వ్యక్తిగత దోషాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజా కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, చంద్రబాబు కానీ, ఈ వ్యక్తిగత దోషాలు ఎలా చూడండి? అసలు ఒకప్పుడు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇవి లేవండి. ఎవరికి వారు ఉన్నా కూడా రాజకీయాలకు పరిమితం చేసుకొని నెక్స్ట్ డే బాబాయ్, అన్నయ్య, తాతయ్య అనుకుంటూ పక్కపక్క కుటుంబాలంతా బతికేవాళ్ళు. ఇప్పుడు రోజా గారు అంతకుముందు విమర్శించి తెలుగుదేశంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని విమర్శించారు. అక్కడ నువ్వు విమర్శలు ఆపు అని చెప్పి ఆయన తీసుకెళ్లారు. అలా పదవులు వస్తాయనే దానికి ఏమైనా విమర్శిస్తూ ఉంటే జగన్ గారి దృష్టిలో పడాలనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత ఎజెండా అండి. దాని గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే రోజా గారిని ఒక మహిళగా నేను గౌరవిస్తాను. ఒకప్పుడు మేము కలిసి పనిచేశాం. దట్ రెస్పెక్ట్ ఐ హ్యాడ్ అన్హర్, కాబట్టి నేను వ్యక్తిగతంగా మాట్లాడను. అది నేను వాళ్ళు మాట్లాడారంటలా, వాళ్ళ చేత మాట్లాడించిన నాయకుడి ప్రవృత్తిలో మార్పు రావాలండి. ఎందుకంటే ఒక సామాజిక పరంగా, స్త్రీల పరంగా తెగింపుగా ఎవరు మాట్లాడతారని మాట్లాడిపిస్తున్నారు తప్పితే అది అసలు అదంతా కూడా పనికిరాని విషయం అండి. ఎవరమైనా తెలుగుదేశమైనా, కాంగ్రెస్ అయినా, అక్కడ వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన కానీ, వ్యక్తిగత ఎజెండాని వదిలేసి సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజల మద్దతు ఉంటుందండి ఎవరికైనా. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 6 నెలల్లో ది బెస్ట్ సీఎం అనిపించుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ముందు చెప్పారు. ఈ 6 నెలల పాలన చూసిన తర్వాత మీరైతే ఎన్ని మార్కులు వేస్తున్నారు? 10. ఎందుకంటే అది ఎవరికైనా వచ్చింది 10. ఆయన పరిపాలన ఎక్కడుంది? ఎక్కడ బెస్ట్ సీఎంగా ఉన్నారండి ఆయన? బెస్ట్ సీఎం టు ద పబ్లిక్ ఉండాలి, బెస్ట్ సీఎం టు ఆల్ ద ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు. నిజంగా నేను చేస్తున్నానండి, చూస్తున్నా. ఎక్కడైతే మా 23 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర పరిపాలన మా వాళ్ళు కొనసాగించగలుగుతున్నారా? వాళ్ళ కార్యకలాపాలను చూడగలుగుతున్నారా? అక్కడ వాళ్ళ మనుషులే వచ్చి వాళ్ళ పెత్తనం చేస్తూ వాళ్ళని డయాసిల్ మించి కూడా దించేస్తూ ఉన్నారు. అది అసలు ప్రజాస్వామ్యానికే నిర్వచనం తెలియనటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు వాటి విలువలనే మర్చిపోయినప్పుడు వేర్ ఇస్ ద బెస్ట్ సీఎం? బెస్ట్ సీఎం అంటే అన్ని వర్గాల యొక్క సంక్షేమానికి, అన్ని ప్రజల సంక్షేమానికి, అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి, సాంఘిక అసమానతలు లేకుండా, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా, ఉన్నవారు లేనివారు అని తేడా లేకుండా, లింగ భేదం లేకుండా, ఒక ఔదార్యమైనటువంటి ఆ బుద్ధుడిని మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది రాజులను స్మరించుకుంటాం. ద బెస్ట్ రూలర్గా మారాల్సిన లక్షణాలు నాకు ఈయనేం కనిపించటం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే పిల్లలు ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ అవుతున్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉంటుందా, లేదంటే సెబి లాంటివి ఇందులోకి దూరి? ఖచ్చితంగా గూగుల్లో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఒకటే వచ్చింది, అమరావతి. మ్యాప్లో మన మ్యాప్స్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన రాష్ట్రాల మ్యాప్లో ఏముందండి? అమరావతే ఉంది. ఇప్పుడు అమరావతి అనే దాన్ని తీసేయడానికి మా పరిధిలో ఉంది, మేము బిల్లు ద్వారా తీస్తా ఉన్నారు, కాదండి. ఎప్పుడైతే ఇది నేషనల్ దాన్ని ఎన్ఎస్ఆర్ఐ అంటాం, మన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, దాని ఆ ఏజెన్సీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం, దానికి అమరావతి అన్నది ఆంధ్ర రాజధానిగా వెళ్ళిన రోజున దాన్ని నువ్వు సవరించాలన్నా కూడా నువ్వు లెటర్లు కూడా పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళ జోక్యాలు అవసరం అవుతూనే ఉంటాయి. ఈ రోజు వరకు రాజధాని అమరావతే, రేపు కూడా అమరావతే, భవిష్యత్తులో కూడా అమరావతే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పాలన సజావుగా జరుగుతుంది? పార్టీలు విభేదాలు మర్చిపోవాలి. చంద్రబాబు నాయుడు గారిని పదే స్మరించుకోవటం మానేయాలి. ఒకవేళ తప్పు చేశారనుకోండి శిక్ష. నేను తెలుగుదేశంగా మాట్లాడతలేదు, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా, ఒక పార్టీలకు సంబంధం లేని పౌరురాలుగా మాట్లాడుతున్నాను. మన అపోజిషన్ పార్టీని పదే స్మరించుకోవాలి, రామా 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 అన్నట్టుగా నాయుడు నాయుడు అని ఎందుకు స్మరించుకుంటున్నావు? అది కాదు. అది కాకుండా ప్రజల్ని ముందు కలుసుకోవాలి. అది కేవలం మీటింగుల దగ్గర వెళ్తే ఆ బహిరంగ సభకు వచ్చిన వాళ్ళు వేదిక దగ్గర రాగలుగుతారా? వాళ్ళ వినతి పత్రాలు పూర్తిగా స్వీకరించగలుగుతున్నారా? ప్రజా సమస్యల్ని ఎనకటి కాలంలో కూడా మన తెలుసు, రాజుల గారు వాళ్ళు ఏదో వేషం వేసుకుని అర్ధరాత్రి మారు వేషంలో వెళ్ళేవాడట. నువ్వు చెవులతో విను, కళ్ళతో చూడు. పాదయాత్రలో చూశానన్నావు కదా, నేను విన్నాను కన్నాను చేశానని. మరి ఇప్పుడు కూడా ఏదైతే చెవులతో విని, కళ్ళతో చూసి,
దాన్ని నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులందరిని కూర్చోబెట్టుకొని, నీ అధికారులందరిని కూర్చోబెట్టుకొని సమీక్షలు నిర్వర్తించి, ఆ తర్వాత ప్రతిపక్షాలు కూడా దాన్ని పంపించి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని అందరితో మెప్పు పొందినటువంటి వ్యక్తిగా, ఒకప్పుడు చెన్నారెడ్డి గారు కూడా చేయడం జరిగింది ఇలాగే, అంతకుముందు కౌసు బ్రహ్మానందరెడ్డి గారు ఇలా చేశారు, సంజీవరెడ్డి గారు ఇలా చేశారు, నందమూరి తారక రామారావు గారు ఇలా చేశారు, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్షాలను విమర్శించినప్పటికీ కూడా కలుపుకుపోయేవారు అధికారుల ద్వారా. నేను ఈరోజు కౌన్సిల్ని ఎత్తివేస్తానంటున్నావు, మా సంఖ్యాబలం ఉందని చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే నువ్వు ఆలోచించుకో బాబు. ఎందుకంటే జగన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా వి రెస్పెక్ట్ హిమ్. మన చీఫ్ మినిస్టర్ మనం తిట్టుకోవడం అంటే చాలా తప్పు. జగన్ గారు మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా కాకుండా మీరు అందరినీ సమ్మోహనపరిచేటువంటి జగన్గా ఉండాలని చెప్పి పరిపాలనలో తరా తమా భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, వైషమ్యాలు లేకుండా మంచి మనసుతో ఆ యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో మనసుని నువ్వు ద్వార కవాటాలు తెరుచుకో, తెలుసుకొని పరిశుద్ధాత్మలో ఉండని చెప్పి అలాంటి విధానంతో నీ పరిపాలన కొనసాగించాలని. హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏదో పరమత సాధనం ఉందో, దానిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, గొప్ప సంస్కృతి, గొప్ప నాగరికత, ఒక విలక్షణత ఏదైతే ఉందో దాన్ని కూడా కలుపుకుని అన్ని మతాల వారిని సముదృష్టితో చూసేటువంటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకునేళ్ళు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మహోన్నతమైనది. అలాంటి సంస్కృతిని శ్రీకారం చుట్టడంలో నువ్వు ఒక చరిత్ర పుటలో ఒక మంచి వ్యక్తిగా నిలిచిపో బాబు అని చెప్పగలుగుతావు. అంతకుమించి ఏం చెప్పలేమండి. నిజంగా ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది సాధ్యమా? ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం. బడ్జెట్ ఎందుకండి? ఒకప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు, తర్వాత దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం విపరీతంగా ఉండి ప్రజలంతా అన్నం లేకుండా అలమటిస్తున్నప్పుడు కీన్స్ అనేటువంటి ఒక ఎకానమిస్టు ఆయన చెప్తూ ఉండేవాడండి ప్రపంచ దేశాలకు అందరికి కూడా. ఆయన మహా గొప్ప ఎకానమిస్టు. ఆయన ఏమనేవాడంటే అక్కడ ఉన్నటువంటి దేశాలకి చెరువులు తవ్వించండి, పూడ్చండి, పిచ్చితనం కాదండి. చెరువులు తవ్విస్తున్నప్పుడు కూలీలు వస్తారు, కూలీలు వచ్చినప్పుడు వాడికి పని వచ్చింది, పని వచ్చినప్పుడు వాళ్ళకి బియ్యం దొరుకుతాయి, బియ్యం దొరికినప్పుడు అప్పుడు అన్నం తిన్నప్పుడు కారం కొంటారు, నూనె కొంటారు, చెప్పులు వేసుకుంటారు, బట్టలు కొంటారు. వీటన్నిటితో ఇంకొకరికి ఉత్పత్తి తెలియదు కదండి, తద్వారా మనకి ఆర్థిక అభివృద్ధి జరగడానికి వీలైద్ది. కాబట్టి డబ్బు లేదని వద్దండి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ద మనీ అండి? మనీ ఈజ్ క్రియేటెడ్ బై ద మనకు కావాల్సిన వనరుల్ని మనం సంపద సృష్టించుకుంటాం. సంపదను సృష్టించేది మానవుడు. వివేకానందుడు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒకటేనండి, మానవ చేతుల్లో సంపద సృష్టించుకునేటువంటి శక్తి ఉంది. లక్ష్మీదేవి ఏం పనించిపోయేదండి, లేకపోతే ఇంకెక్కడి నుంచి రాదు. నీలో ఉన్న శ్రమ, నీలో ఉన్నట్టు తెలివితేటలు, నీలో సంపదను సృష్టించుకునేటువంటి చాలా డెవలప్ చేయి. అమరావతి, అమరావతి కొన్ని భూములను అమ్ము ఆ రోజు రాజధానిగా ఉంచి, రాజధానికి వచ్చినప్పుడు వచ్చింది కదా, అలా సంపద సృష్టించుకో. ఈరోజు అది అంతేగాని మన ఏదైతే టీటీడీలో ఉన్న గుడ్ కామన్ ఫండ్ ఉందో దాన్ని ఇతర మతాల వారికి తరలిస్తానని ఆలోచన మాత్రం మానుకో. ఆర్థిక అభివృద్ధిలో చేయాలంటే మనం ఎప్పుడు కూడా పురోగమనంలోకి వెళ్ళాలి, డబ్బును పెంచుకోవాలి. ఎందుకు ఇవ్వరండి? కేంద్రం కూడా నిధులు ఇచ్చి తీరింది. నిర్భయ యాక్ట్లో ఆడపిల్లల సంరక్షణ కోసం 1795 కోట్లు ఇస్తే దానిలో కేవలం 3% ఈయన ఖర్చు పెట్టాడు. అనేక నిధులు ఖర్చు పెట్టక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయండి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో. ఆ వాటన్నిటి తీసుకురా, వాటికి రూపాన్ని మార్చు, పథకాలను మార్చు, వాటిని అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చే శక్తిని, పోరాటాన్ని పెంచుకో. ఆ పోరాట పటిమిని పెంచుకోకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటూ, లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు అనుకుంటూ మాట్లాడటం కానీ, ముందు నీ మంత్రులకు నేర్పించు అభివృద్ధిలో పాలు పంచుకోమని చెప్పి నీ మంత్రులకి ఒక ఆదర్శంగా నిలబెట్టేట్టుగా చెయ్యి. అభివృద్ధికి మీరంతా వెళ్ళండి, ప్రాంతీయ అభివృద్ధిని సాధించండి అని. అసెంబ్లీలో కూర్చొని నా కళ్ళెంక చూడొద్దు, నా మాట వంక చూడొద్దు, నా ఎంక చూడొద్దు, నా కాలి వంక చూడొద్దు అని చెప్పే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much.